హలో మీ సచిన్, నేను మీ సత్యనారాయణ రాజు. మనందరికీ అత్యవసరమైన అకౌంటింగ్ని ప్రాక్టికల్ వేలో మీకు టీచ్ చేయడం కోసం, రియల్ ఎక్స్పోజర్ ఇవ్వడం కోసం, న్యాచురల్ ఎంట్రీస్ తోటి అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, తర్వాత స్థితిగతులు తెలుసుకోవడానికి ఏ విధమైన రిపోర్ట్స్ అవసరం అవుతాయి అనే దాని గురించి విపులంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీకోసం వీడియోలు చేస్తున్నమాట మీకు తెలుసు. అయితే నిన్నటి పాఠంలో మీకు డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్, అంటే డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ని ఆధారం చేసుకుని మనం జర్నల్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే క్లాసిఫికేషన్లో మీకు పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని హిస్టారికల్ మెథడ్ కానీ ట్రెడిషనల్ మెథడ్లో కానీ మనకి క్లాసిఫై చేయటం. క్లాసిఫికేషన్ అంటే డివిజన్, అంటే మూడు రకాలుగా మనల్ని డివిజన్ చేయటం జరిగింది. దానికి డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ని ఏ విధంగా వాడుకోవచ్చు, వాడుకుంటే మనకి జనరలైజేషన్ పార్ట్ కంప్లీట్ అవుతుందనే ఉద్దేశంతో రూల్స్ని మొత్తం మనకు ఫ్రేమ్ చేశారు. మొదటగా డబుల్ ఎంట్రీ సిస్టమ్ తయారు చేసిన సృష్టికర్త ఈ రూల్స్ని కూడా ఫ్రేమ్ చేశాడు 1494. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీన్ని వాడుకలో ఉంది, అందరూ ఇదే వాడుతున్నారు. తర్వాత ఆయన ప్రవేశపెట్టిన టెర్మినాలజీ కానివ్వండి, రిపోర్టింగ్ టైటిల్స్ కానివ్వండి, ఏ విధమైన మార్పు లేకుండా మనం దాన్ని వాడుకుంటాం అనేది మీకు ముందు తెలుస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే మీకు 1494 డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ మూడు రకాల క్లాసిఫికేషన్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అంటే మూడు అకౌంట్స్. మూడు అకౌంట్స్కి మూడు రకాల డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ని పాస్ చేశారు. అంటే వ్యక్తిగత ఖాతాలు వచ్చినప్పుడు, అంటే పర్సనల్ అకౌంట్స్ వచ్చినప్పటికీ రిసీవరు గివరు ఉంటాడు. తర్వాత రియల్ అకౌంట్స్ వచ్చినప్పటికీ, అంటే అసెట్స్ సంబంధించిన ఖాతాలు వచ్చినప్పటికీ ఇన్కమింగ్, అవుట్గోయింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసేటప్పటికి నామినల్ అకౌంట్స్ వచ్చినప్పటికీ మీకు ఎక్స్పెండిచరు, ఇన్కమ్ అనేవి ఉంటాయి. మూడు రకాల ఖాతాల డివిజన్లో మూడు రకాల రూల్స్ని మనం వాడుకోవడం జరుగుతుంది. కానీ కాలక్రమేణా ఏమైందంటే, కాలక్రమేణే కాదు ఈ రోజు కూడా డెబిట్ క్రెడిట్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని దాన్ని ఫాలో అవుతూ ఎంట్రీస్ పాస్ చేయటం ఇప్పటికీ టఫ్గానే ఫీల్ అవుతున్న వాళ్ళు చాలామంది నేను చూశాను కూడా. ఎందుకంటే దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలి, ఒకవేళ తప్పుగా మనకు డెబిట్ను క్రెడిట్ని కనుక మనం దానికి రూల్స్ని కనుక అనుసరించి చేసినట్టయితే మీకు రిపోర్టింగ్లో రాంగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రైమరీ బుక్ ఇది, ముందుగా మీరు చేయాల్సిన డ్యూటీ జనరలైజేషన్. జనరలైజేషన్ తర్వాతనే మీరు లెడ్జర్ పోస్టింగ్ చేసి, బ్యాలెన్సింగ్ చేసి, ట్రయల్ బ్యాలెన్స్ చేసి, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఏంటంటే జనరల్లో ఏమాత్రం రూల్స్కి విరుద్ధంగా తెలిసి తెలియక చేసినట్టయితే మీ రిపోర్టింగు మీరు అనుకున్న విధంగా రాదు. అకౌంట్ మాత్రం టాలీ అవుద్ది, ఎందుకంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో ఎవ్రీ హ్యాపెనింగ్ విల్ హ్యావ్ టూ ఆస్పెక్ట్స్, డెబిట్ క్రెడిట్ అనేది ఉంటుంది కాబట్టి రెండు సమానంగా ఉంటాయి. కాబట్టి మీకు ఏ విధమైన ఇబ్బంది అక్కడ జరగదు. కానీ కాలక్రమేణా జరిగింది ఏంటంటే మీకు అమెరికన్స్ ఇంకో కొత్త మెథడ్ని తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చి పెట్టేది దాన్ని ఇంకోటి ఏంటంటే అమెరికన్ మెథడ్ అంటాం, లేకపోతే మనకి అకౌంటింగ్ ఈక్వేషన్ మెథడ్ అంటాం. అకౌంటింగ్ ఈక్వేషన్లో మెయిన్గా మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక లేమాన్ పాలసీలో చెప్పాలంటే వ్యాపారం అనే దానికి, ఒక వ్యాపార సంస్థను స్టార్ట్ చేసినప్పుడు రకరకాలుగా డబ్బులు వ్యాపారంలోకి వస్తూ ఉంటాయి. అలాగే ఆ వ్యాపారంలోకి వచ్చిన డబ్బులు రకరకాలుగా వినియోగించుకుంటూ ఉంటారు. అంటే రకరకాలుగా ఎలా వస్తాయని అనుకుంటే, ముందు పెట్టుబడి ద్వారా వస్తాయి. అంటే పెట్టుబడి ప్లాన్ చేసిన వాడే పెట్టుబడి పెడతాడు, తనకు అవసరాన్ని అయితే గుర్తించరు కాబట్టి పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏంటంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ అనుకున్న టైంలో తనకు రావాల్సిన డబ్బులు రాని పరిస్థితుల్లో కానీ అప్పుల కోసం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అది బ్యాంకులకైనా పోవచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళ దగ్గర అన్సెక్యూర్డ్ లోన్ తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా బోన్ కానీ బంగారం కానీ తాకట్టు పెట్టి సెక్యూర్డ్ లోన్స్ అన్నీ తీసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే రెండో అంశం ఏంటంటే మీకు లోన్స్ ద్వారా మీకు డబ్బులు వచ్చి పడతాయి. తర్వాత మూడోది ఏంటంటే ఇన్కమ్ ద్వారా వచ్చి పడతాయి. ఏంటంటే మీ వెంచర్ ఏంటి, మీ ప్రాజెక్ట్ ఏంటి, ఒక వస్తువుని కొని అమ్మే క్రమంలో మీకు ఏంటంటే సేల్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది, ఆదాయం.
ఏమండి తర్వాత అదే మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, ఒక ఒక వస్తువును ఒక రా మెటీరియల్ కొనుక్కుని దానికి లేబర్ కాంపోనెంట్ని వాడుకుని తర్వాత ఇంజనీరింగ్ కాంపోనెంట్ వాడుకుని ఇవన్నీ వాడుకున్న తర్వాత తయారు చేసిన వస్తువుని మీరు అమ్మకంగా మళ్ళీ మీరు తిరిగి పొందుతారు, దాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. అట్లనే ఏంటంటే కాంట్రాక్ట్ బిజినెస్ చేసినప్పుడు కూడా దీంట్లో కూడా ఐటమ్స్ కొంటాం, సిమెంటు, బ్రిక్, శాండ్ ఐరన్ ఇవన్నీ కొంటాం. తర్వాత ఏమో మనం వర్క్ చేస్తాం అది అకార్డింగ్ టు ది అగ్రిమెంటు, దాని ద్వారా కూడా మనకు రిసీట్ వస్తుంది, కాంట్రాక్ట్ రిసీట్ వస్తుంది. అట్లనే రకరకాల బిజినెస్లు, సినిమా ప్రొడక్షన్ ఉందనుకోండి, సినిమా ప్రొడక్షన్ చేస్తాను డబ్బులు ఖర్చు పెడతాం, తర్వాత సినిమా అమ్ముకోవటం వల్ల డబ్బులు వస్తుంది, లేకపోతే సినిమా ఆడడం వల్ల కలెక్షన్స్ వస్తాయి. రకరకాల బిజినెస్లు మీకు రకరకాల తీరులో మీకు డబ్బులు వస్తాయి. అంటే మనకు బిజినెస్లో ఏ విధంగా డబ్బులు వచ్చి పడతాయి, ఫండ్ ఏ విధంగా వస్తుంది అని అంటే మీకు ఒకటి ముందు పెట్టుబడి ద్వారా వస్తుంది, రెండోది అప్పుల ద్వారా వస్తుంది. అప్పుల ద్వారా ఒకటి ఏంటంటే అది అప్పు అంటే మీరు బ్యాంక్ లోన్సో లేకపోతే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచో ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న విషయమే కాదు. తర్వాత ఏంటంటే కొంత క్రెడిట్ ఫెసిలిటీ. ఇప్పుడు మనం ఏంటంటే పూర్తిగా డబ్బులతోనే వ్యాపారం చేసి పరిస్థితి ఉండదండి, ఎందుకంటే మనకు 100,000 రూపాయల వస్తువులు కొనాలంటే మన క్రెడిట్ మన మంచి మాటతోటి మన మంచి నడవడికతోటి ఎవరి దగ్గరైనా మనం ఉద్దర అప్పు తెచ్చుకుంటా ఉంటాం, అరువు తెచ్చుకుంటా ఉంటాం, తర్వాత డబ్బులు ఇస్తాం. ఎందుకంటే 100,000 రూపాయలు విలువైన సరుకు వస్తుంది, మనం ఓ 5,000 ఇచ్చి 75,000 రూపాయలకి ఒక 15 రోజులకో 20 రోజులకో ఇస్తానంటాం, లేకపోతే మొత్తానికి మొత్తంగా నేను నెల తర్వాత ఇస్తానన్నా నాకు. అంటే మీ యొక్క పలుకుబడి మీద ఆధారపడి ఉంటుంది, మీ యొక్క ప్రవర్తన మీద, బిజినెస్లో మీరు నిర్వహించే ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది, ఆ విధంగా మీకు వస్తాయి. అట్లనే ఏంటంటే మనం ఈ నెలలో ఎలక్ట్రిసిటీ వాడుకుంటాం, నెక్స్ట్ మంత్ కడతాం. ఈ నెలలో ప్రెమిసెస్ వాడుకుంటాం, అద్దె ప్రెమిసెస్ అయితే నెక్స్ట్ మంత్లో రెంట్ కడతాం. అట్లనే ఈ నెలలో ఎంప్లాయీస్ని దగ్గర సర్వీస్ అంతా తీసుకుంటాము, దానివల్ల ప్రొడక్షన్ అవుతుంది, దానివల్ల బిజినెస్ నిర్వహణ అవుతుంది. తర్వాత ఏంటంటే ఆ డబ్బులు నెక్స్ట్ మంత్లో శాలరీ రూపంలో వాళ్ళకి ఇస్తాం. అట్లనే ఏంటంటే గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సెస్ కూడా మనం వసూలు చేస్తాం, వసూలు చేసి నెక్స్ట్ మంత్ కడతాం. చూసారా దీంట్లో గమ్మత్ ఏంటంటే ఒకటి కేవలం డబ్బులతో అవుతుంది, రెండోది కేవలం పలుకుబడితోటి అవుతుంది. అంటే ఈ డబ్బులు పలుకుబడి రెండు కలిపితే మనకి బొచ్చరంత ఫండ్ వచ్చి పడుతుంది. ఆ ఫండ్ తోటి మీరు కావలసిన సరంజామాన్ని చేసుకుంటారు. ఏంటంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ అనుకోండి, ఒక మిక్సరు, ఒక వైబ్రేటరు, ఒక క్రేను, ఒక ట్రాక్టరు ఇవన్నీ కొనుక్కుంటారు. అట్లనే ఏంటంటే హాస్పిటల్ అనుకోండి, మీకు ఏంటంటే ఆపరేషన్ థియేటర్ కానివ్వండి, ల్యాబొరేటరీ సెటప్ కానివ్వండి, పేషెంట్లు పడుకోవడానికి బెడ్లు కానివ్వండి, ఎక్స్రేలు, స్కానర్స్ ఇవన్నీ కొనుక్కుంటారు. ఏంటంటే ఒక్కొక్క రకమైన బిజినెస్కి ఒక్కొక్క రకమైన అవసరాలు ఉంటాయి. అవసరాలు ఏర్పరచుకుంటాడు, ముందు చేసుకునేది ఏంటంటే పెట్టుబడి రూపంలో తెచ్చిన డబ్బులు ముందుగా అవసరాలు తీరుస్తాడు. టేబుల్, చైర్స్ కానీ, కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కొనుక్కున్న తర్వాత మిగతా డబ్బులు పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రా మెటీరియల్ కొంటాడు, ట్రేడింగ్ అయితేనేమో అమ్మబడే వస్తువులు కొంటాడు, దాని తర్వాత ఏమో ఏదైనా లైసెన్స్ తీసుకోవడానికి మీరు డిపాజిట్లు కడతాడు, తర్వాత హైడ్రేషన్ అపాయింట్ చేసుకుంటాడు, రకరకాలుగా మీకు ఖర్చులు పెడతాడు. తర్వాత ఏమవుతుందంటే మీకు ఈ విధంగా అంటే మనకి డబ్బు రకరకాల తీరుల్లో, అంటే మెయిన్గా మూడు తీరుల్లో అనుకోండి, అంటే మీకు పెట్టుబడి ద్వారా వస్తుంది, అప్పుల ద్వారా వస్తుంది, ఆదాయం ద్వారా వస్తుంది. తర్వాత ఏంటంటే దాన్ని మన అసెట్స్ కొనుక్కోవడం, ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవడానికి ఉపయోగించుకుంటాం, తర్వాత డిపాజిట్లు కట్టడానికి ఉపయోగించుకుంటాం, తర్వాత ఏంటంటే మనం అమ్మికోవడం. అప్పుడు మనం ఎలాగైతే డబ్బులు పూర్తిగా చెల్లించకుండా అరువుకు మనం ఎలాగైతే వస్తువులు కొనుక్కుంటామో అట్లనే మనం కూడా అరువు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం ఇటు సైడ్ మాత్రమే పనికి వస్తుంది, అటు సైడ్ పనికి రాదు అంటే వ్యాపారం జరగదు. కాబట్టి ఏంటంటే మనం కూడా అరువు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అరువు ఇచ్చినప్పుడు మనం కూడా గడువు వాళ్ళకి గ్రాంట్ చేస్తాం, 15 రోజులు, 4 రోజులు గ్రాంట్ చేస్తాం. కాబట్టి ఆ డబ్బులు మనకి రావడానికి లేట్ అవుతుంది. తర్వాత ఏంటంటే మనం కర్మ సరుకులు మొత్తం అమ్ముడు పోకపోవచ్చు, కొంత సరుకు నిల్వ ఉంటుంది. అట్లనే ఏంటంటే మీకు డబ్బు రూపంలో మీ దగ్గర కొంత డబ్బులు ఉండొచ్చు, తర్వాత బ్యాంకులో దాచిపెట్టిన డబ్బులు ఉండొచ్చు. దాచిపెట్టడం అంటే రోజువారీ ఇప్పుడు మీ క్యాష్ గల్లాలో క్యాష్ వాడుకుంటాం ఎప్పటికప్పుడు అవసరాలు, తక్షణ అవసరాల కోసం. బ్యాంకులో డబ్బులు పెడతాం, బ్యాంకులో డబ్బులైనా క్యాష్ గల్లాలో డబ్బులైనా ఒకటే, ఎందుకంటే బ్యాంకులో డబ్బులు పెడితే చెక్కు ద్వారా ఎవరికైనా పేమెంట్ ఇవ్వాల్సిన వాళ్ళకి పేమెంట్ ఇస్తాము. అట్టి పోతుంది ఏంటంటే బ్యాంకులో డబ్బులు, గల్లాలో డబ్బులు రెండు కలిపి మీ డబ్బులు కింద లెక్క. సో ఈ విధంగా మనకు రావాల్సిన డబ్బులు, ఆ వచ్చిన డబ్బులు,
మనం ఖర్చు పెట్టిన విధానంతో మీకు అకౌంటింగ్ ఈక్వేషన్ అంటారు, రెండు ఎప్పుడు సమానంగా ఉంటాయి. సమానంగా ఉంటాయంటే ఉండవు అని కూడా చెప్పచ్చు. ఎందుకు ఎలా చెప్పమంటారంటే, సపోజు 10 లక్షల రూపాయలు ఇటు సోర్స్ రూపంలో 10 లక్షల రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఏది పెట్టుబడి అనుకోండి, ఇంకోటి కానీ 10 లక్షలు వచ్చినాయి అనుకోండి, దీంట్లో 8.5 లక్షల రూపాయలు ఇది మనం ఆస్తుల సంపాదన కానివ్వండి, లేకపోతే అమ్మకానికి సరిపడే వస్తువులు కొనుక్కోనివ్వండి, అరువు ఇవ్వడం కానీ ఏదైనా సరే యూటిలైజ్ చేసామనుకోండి, ఇంకా 1.5 లక్షల రూపాయలు మన దగ్గర ఉంటాయి. 1.5 లక్షల రూపాయలు క్యాష్ రూపంలో కానీ బ్యాంకులో నిల్వ, మన బ్యాంక్ డిపాజిట్ నిల్వ కానీ ఉంటాయి. సరే దానికి చిన్న సింపుల్ ఉదాహరణ ఏంటంటే, మీరు 1 కిలో కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తారు అంటే ఇటు సైడ్ కిలో రాయి పెడతాడు, బాట్ పెడతాడు, పెట్టిన తర్వాత ఇటు కూరగాయలు వేస్తాడు. కూరగాయలు వేసిన తర్వాత ఏమవుతుంది, ఆ కూరగాయలు మీకు కిలో రాకపోతే ఏమవుతుందంటే, ఈ మీకు ఎక్కడైతే వెయిట్ పెట్టామో అటు వెయిట్ ఉంటుంది, కూరగాయలు పైకి అటు సైడ్ రెండు సమానంగా రావు వేయింగ్ మిషన్లో. అయితే ఇప్పుడు ఏమవుతుంది, అతను ఏం చేస్తాడు, ముందు 50 గ్రాములు బాట వేస్తాడు, తర్వాత 100 గ్రాములు వేస్తాడు, 150 గ్రాములు అంటే రెండు సమానంగా ఉంటాయి. దాని అర్థం ఏంటంటే, 1 కిలో విలువైన సరుకులు మీరు కొనడానికి అవకాశం, మీరు కొనడానికి ముందుకు వచ్చారు కానీ అక్కడ 850 గ్రాములు దొరికింది, అంటే 150 గ్రాములు ఇంకా మీరు తీసుకునే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఏంటంటే, ఇక్కడ 10 లక్షల రూపాయలు మీకు సోర్స్ ఫండింగ్లో మీ బిజినెస్లోకి వస్తే ఇంకా 150 వేల రూపాయలు మీరు వినియోగించుకోవడానికి చేతిలో ఉన్నట్లయితే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ వెయింగ్ మిషన్. వెయింగ్ మిషన్లో మీకు నేను ఇప్పుడు ఉదాహరణ చెప్పాను కాబట్టి, అదేంటండి ఖర్చు పెట్టింది ఏది లెక్క పెట్టుకోవాలి కానీ నిల్వ ఉన్నది కూడా దీంట్లో కలిపితే ఎట్లా అంటే, అది ఆ పద్ధతిలోనే మీకు అకౌంటింగ్ పద్ధతి ఉంది. మామూలుగా జనరల్గా ఏం చేస్తామంటే, మనం గణిత పద్ధతిలో ఏం చేస్తాం, 10 రూపాయలు మనకి చేతిలో ఉంటే 8.5 రూపాయలు ఖర్చు పెడితే 10 కింద 8.5 వేసి గీత కొట్టి కింద 1.5 రూపాయలు తీరుస్తాం. ఇట్లా కాదు, ఇక్కడ 10 రూపాయలు ఒక సైడ్ వేసి తర్వాత 8.5 రూపాయలు ఒక సైడ్ వేసి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అంత 1.5 రూపాయలు, ఆ 1.5 రూపాయలు కూడా ఆ ఖర్చులు సైడ్ వేస్తాం. వినియోగించిన సైడ్ అంటే వినియోగించడానికి ఉపయోగపడే డబ్బులు నడుతుంది. దాని అర్థం ఏంటంటే, ఇంకా వినియోగించుకోవచ్చు, 150 వేల రూపాయలు వినియోగించుకోవడానికి అవకాశం ఉందని చెప్పడానికి ఈ వెయింగ్ మిషన్. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే, అకౌంటింగ్ ఈక్వేషన్లో ఆ విధంగా రెండు ట్యాలీ అవుతాయి. ఇదంతా ఏంటంటే ఒక విధంగా బ్లైండ్ వే అంటాను నేను, ఎందుకంటే అమెరికన్ సిస్టంలో పెట్టింది ఏంటంటే అక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉంది, ఏది పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, కన్ఫ్యూజన్ ఉంది అమెరికన్ సిస్టంలో, ఆ కన్ఫ్యూజన్ని కొంచెం తగ్గించారు. ఇంకో గమ్మత్తు ఏం చేశారంటే, మీకు ఇప్పుడు ఒక సైడ్ ఏం చేశారంటే మీకు క్యాపిటల్ అంటే పెట్టుబడి, రెండోది ఏంటంటే లోన్స్ అంటే మనకి లోన్స్ కానీ లైబిలిటీస్ అనుకోండి, ఏమండి లైబిలిటీస్ అంటే బాధ్యత. ఏంటంటే మనం ఎక్కడైనా అప్పు తీసుకున్నా తిరిగి ఇవ్వాలి కదా, లైబిలిటీ అంటే బాధ్యత. అట్లనే ఏదైనా సర్వీస్ తీసుకున్నా అంటే శాలరీ, మనం వాడు సర్వీస్ తీసుకున్నా మనం తిరిగి ఇవ్వాల్సిందే కదా, మనం డబ్బుల రూపంలో మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిందే కదా, ఎక్కడైనా ఉత్తర సరుకులు తీసుకుంటే మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిందే కదా, సో దాన్ని లైబిలిటీ అంటాం. తర్వాత ఏంటంటే ఇన్కమ్, ఆ విధంగా మనకి ఏంటంటే అమ్మకాల ద్వారా కానీ సర్వీస్ ద్వారా కానీ బ్రోకరేజ్ ద్వారా కానీ కమిషన్ ద్వారా కానీ ఏదో విధంగా మనకి డబ్బులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఇప్పుడు మీరు హిస్టారికల్ మెథడ్లో ఒకటి చాలా అబ్జర్వ్ చేయండి, హిస్టారికల్ మెథడ్లో ఏమైంది, మీకు పర్సనల్ అకౌంట్లో డెబిట్ తీసేవారు క్రెడిట్ దిగి ఇవ్వారు, అంటే ఇచ్చేటప్పుడు ఎప్పుడు క్రెడిట్లో ఉన్నాడు ఇక్కడ ఉన్నారా. అయితే దీంట్లో కూడా ఏమైంది, క్యాపిటల్ అనేవాడు ఎవడు, పెట్టుబడి పెట్టుడు ఓనర్, ఓనర్ ఎప్పుడు అకౌంట్ ఉంటాడు, గివర్ స్థానంలో ఉంటాడు, రిసీవర్ స్థానంలో ఉండడు, సో ఇక్కడ క్యాపిటల్ అనేది గివర్ స్థానంలో వచ్చింది. తర్వాత ఏంటంటే లైబిలిటీ, అప్పు తీసుకున్నాం అనుకోండి, అప్పు తీసుకుంటాడు ఎక్కడ ఉంటాడు, ఇచ్చిటోడి, అప్పు తీసుకోవడం అంటే మనం తీసుకుంటాం కాబట్టి అర్థమేంటి, మనకి ఇచ్చిటోడే ఉంటాడు అక్కడ, ఏమండి బ్యాంక్ కానీ లేకపోతే ఏదైనా ఫ్రెండ్స్ కానీ, సో వాడు కూడా క్రెడిట్లో ఉంటాడు. తర్వాత ఏంటంటే మనకి అమ్మకం ద్వారా ఉందనుకోండి, అమ్మకం ద్వారా కూడా మనకి ఏంటంటే మనకి అది కూడా మన క్రెడిట్లో ఉంటుంది. నామినల్ అకౌంట్స్లో ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అన్నాం, అంటే అక్కడ కూడా క్రెడిట్ ఉంది. అంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్లో రూల్నే దీంట్లో అకౌంటింగ్ ఈక్వేషన్ రూల్ మెథడ్లో కూడా ఉపయోగించుకుంటే ఏమవుతుంది, క్యాపిటల్ అకౌంట్ డెబిటే మరి క్రెడిటే, తర్వాత లోన్స్ అకౌంట్, లైబిలిటీస్ అకౌంట్ క్రెడిటే, ఇన్కమ్స్ అకౌంట్ క్రెడిటే అన్నారా. అయితే దీన్ని
అట్లనే దీన్ని మనం ఏం చేసాము, యూటిలైజ్ చేసాం. ఎట్లా యూటిలైజ్ చేసామండి, ఇప్పుడు మనకి ఏదో అసెట్స్ కొనుక్కున్నాం, ఫిక్స్డ్ అసెట్స్, టేబుల్, చైరు, కంప్యూటర్స్ ఇవన్నీ కొనుక్కున్నాం. అంటే యూటిలైజ్ చేసినప్పుడు ఎలా ఉంటుందండి మనకి, అంటే డెబిట్ ఆల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ టు ది బిజినెస్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. అంటే యాక్చువల్గా ఇక్కడ జరుగుతుంది ఏంటి, మీకు వాట్ ఈస్ కమింగ్ ఇన్ అసెట్ ఈస్ కమింగ్ ఇన్ అసెట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ కంప్యూటర్, టేబుల్, ల్యాబొరేటరీ, ఆర్ బెడ్స్ ఇన్ ది హాస్పిటల్, ఆర్ బెడ్స్ ఇన్ ది హోటల్, ఎట్సెట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది బిజినెస్. సో ఆ విధంగా మీకు అసెట్, అసెట్ అంటే బిజినెస్ సంబంధించిన ఆస్తులు ఏమండి. దాని తర్వాత అది మీకు రియల్ అకౌంట్లో ఏముంది, డెబిట్ ఆల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ టు ది బిజినెస్. అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుంది, మనకు ఒక వస్తువు వచ్చి లోపల పడుతుంది. ఇది కూడా అదే పరిస్థితి. తర్వాత ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. ఆల్ ఎక్స్పెన్సెస్ అంటే మనం డబ్బులు ఖర్చు పెడితే మనం ఒక సర్వీస్ వచ్చి లోపల పడుతుంది. శాలరీస్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ట్రావెలింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఖర్చు పెడితేనే మనకు ఆ సర్వీసుని మనం ఉపయోగించుకున్న వాళ్ళు అవుతాం. సో ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ డెబిట్ ఆల్ ఇన్కమింగ్స్. చూసారా, అంటే పర్సనల్ అకౌంట్లో, రియల్ అకౌంట్లో ఏదైతే రూల్ పాటించామో అమెరికన్ సిస్టంలో కూడా అదే రూల్ పాటిస్తున్నాం. దీంట్లో ఎక్కడ తేడా లేదు. కానీ గమనిస్తే ఏంటంటే మీకు తర్వాత ఏంటంటే మళ్ళీ ఇటు సైడ్ పోదాం. ఇటు సైడ్ పోయినప్పుడు ఏంటంటే మీకు క్యాపిటల్ని క్రియేట్ చేస్తున్నాం, లైబిలిటీస్ని క్రియేట్ చేస్తున్నాం, ఇన్కమ్స్ని క్రియేట్ చేస్తున్నాం. తర్వాత క్యాపిటల్ పెట్టినోడండి, వాడు అవసరానికి ఎప్పుడైనా డబ్బులు తీసుకుంటాడు కదా, పదో పరకు తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, క్యాపిటల్ని రివర్స్ చేయాలి. అంటే వాడిని క్రెడిట్ స్థానంలో ఉన్నవాడిని రివర్స్ చేస్తే ఏమవుతాడు, డెబిట్ స్థానంలోకి వెళ్తాడు. అంటే యాక్చువల్గా మనకి పర్సనల్ అకౌంట్ రూల్ డెబిట్ తీసేవారు. అప్పుడు కూడా నేను ఏం చెప్పాను మీకు నిన్నటి పాఠంలో ఏం చెప్పానంటే, ఎవరైనా తీసుకునేవండి, ఎందుకైనా తీసుకునేవండి, మనకు కారణాలు అవసరం లేదు. మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు అంతే, ఆడు ఓనర్ కానివ్వండి, మనం బాకీ ఉన్నాడు కానివ్వండి, మనం అప్పు ఏదైనా కానివ్వండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఓనర్ ఈజ్ టేకింగ్ బ్యాక్ ద క్యాపిటల్ విచ్ ఈజ్ ఇన్వెస్టెడ్ బై హిమ్ అట్ ది టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ది బిజినెస్. సో ఏంటంటే దీంట్లో కూడా అంటే క్యాపిటల్ని డౌన్ చేయాలంటే మనం అని డెబిట్ చేయాలి, అంటే రివర్స్ చేయాలన్నట్టు. అట్లనే లోన్స్, లోన్స్ తీసుకున్నప్పుడు అక్కడ గివర్ స్థానం ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ లోన్ చెల్లించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, అతను రిసీవర్ స్థానంలోకి వెళ్ళాలి ఆటోమేటిక్గా. ఉన్నారా, అదే పద్ధతి, రిసీవర్ స్థానంలోకి వెళ్ళాలి. అంటే లైబిలిటీస్ కూడా పర్సనల్ అకౌంట్స్ కింద లెక్క అవుతుంది. సో మనం అతని లోన్ని డెబిట్ చేసి క్రెడిట్ చేయాలి. అట్లనే ఇన్కమ్స్ను కూడా మనకి సేల్స్లో మీకు తగ్గింపు జరగాలనుకోండి, మీకు సేల్స్ చేసాము రిటర్న్ వస్తుంది, అప్పుడు కూడా మనకు రివర్స్ చేస్తే సేల్స్ యొక్క వాల్యూ తగ్గిపోద్ది, కమిషన్ యొక్క వాల్యూ తగ్గిపోద్ది, బ్రోకరేజ్ వాల్యూ తగ్గిపోద్ది, ఏదైనా సరే. అంటే దీంట్లో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, క్రెడిట్గా ఉన్న ప్రతి రూపం కూడా మీరు ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ ది క్వాంటమ్, డిక్రీజ్ ది వాల్యూ ఆఫ్ ది ఐటమ్, యూ హావ్ టు రివర్స్ ఇట్. అంటే ఏంటంటే క్రెడిట్ ఇంక్రీజెస్ ఇన్ క్యాపిటల్ లయబిలిటీస్ అండ్ ఇన్కమ్స్, డెబిట్ డిక్రీజెస్ ఇన్ క్యాపిటల్ లయబిలిటీస్ అండ్ ఇన్కమ్స్. చూసారా, సింపుల్. మీకు అంటే పెంచాలంటేనేమో క్రెడిట్ చేసుకుంటూ పోవాలి, మళ్ళీ దాంట్లోంచి తిరిగి తీసుకుంటున్నాడు అనేది అనుకుంటే వెంటనే రివర్స్ చేసేస్తే సరిపోద్ది. దీని ఎఫెక్టు మీకు లెడ్జర్ పోస్టింగ్ నేను పాఠం చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంటే ఉండొచ్చు, ఎలా అంటే ఏంటి అది రివర్స్ చేయడం ఏంటి, డిక్రీజ్ చేయడం ఏంటి, మీకు అర్థం కాదు. కానీ మీరు లెడ్జర్ పోస్టింగ్ అనేది చేస్తే దీని తర్వాత పాఠం జర్నలైజేషన్ అయిన తర్వాత లెడ్జర్ పోస్టింగ్ వస్తుంది. అంటే ఒక డూప్లికేషన్ ఆఫ్ అకౌంట్ ఏదైతే మనం ఇక్కడ చేసామో దాన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం క్లాసిఫికేట్ బుక్లో, అప్పుడు మీకు అవగతం అయిపోద్ది. ఈ డౌట్ ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా క్లారిటీ అయిపోద్ది, నేను చెప్పే దాంట్లో మీకు క్లారిటీ రావాలి. సో అట్లనే ఏంటంటే మీకు అక్కడ మీకు దీంట్లో అసెట్స్లో కూడా వెళ్ళేటప్పుడు ఏమవుతుందండి, ఏది అటు సైడ్ వెళ్ళేటప్పుడు కూడా అసెట్స్ని డెబిట్ చేయమంటున్నాం, ఎక్స్పెండిచర్ని డెబిట్ చేయమంటున్నాం. అంటే డెబిట్ ఇంక్రీజ్ చేసిన అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్, తర్వాత తగ్గించాలంటే దాన్ని. ఇప్పుడు శాలరీస్ ఇచ్చామండి, శాలరీస్ ఇస్ అన్ ఎక్స్పెండిచర్. ఎవరో కంపెనీ వాడు డిస్ట్రిబ్యూటరు కొంత రీఎంబర్స్ చేస్తాడు, నేను కొంత భరిస్తానులే మార్కెటింగ్ స్టాఫ్గా అంటాడు. అప్పుడు ఏమవుతుంది, శాలరీ మనం 12 లక్షలు ఇచ్చాము, వాడు 2 లక్షలు ఇస్తే శాలరీ ఒరిజినల్గా మనం శాలరీ ఖర్చు పెట్టిందంతా ఈ బిజినెస్ చేయడానికి 10 లక్షలే,
12 minus 2 is equal to 10 అవుతుంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ ది వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్పెండిచర్ యూ హావ్ టు రివర్స్ ఇట్. అంటే శాలరీస్ డెబిట్ అయినప్పుడు ఇప్పుడు క్రెడిట్ అవుతుంది. అట్లనే ఏంటంటే మీకు అసెట్స్ కూడా ఇప్పుడు మీకు ఫర్నిచర్ కొన్నాం, ఫర్నిచర్ లోపలికి వచ్చింది డెబిట్ చేసాం, మళ్ళీ ఫర్నిచర్ ఓల్డ్ అయిపోయిందో లేకపోతే అవుట్డేటెడ్ అయిపోయిందో ఇంక పనికి రాకుండా అయిపోయిందో డ్యామేజ్ అయింది, వీఆర్ డిస్పోజింగ్ ఇట్ ఆఫ్. మనం అమ్మేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అదే ఫర్నిచర్ని రివర్స్ చేస్తే అప్పుడు బుక్లో క్లోజ్ అవుతుంది. విన్నారా? కాబట్టి ఏంటంటే డెబిట్ ఇంక్రీజెస్ అండ్ క్రెడిట్ డిక్రీజెస్ ఇన్ అమెరికన్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్, ఏది అసెట్స్లో కానీ ఎక్స్పెండిచర్లో కానీ. కాబట్టి మీకు సింపుల్గా అర్థమైంది ఏంటి, టోటల్గా దీంట్లో బైఫర్కేషన్ ఎలా చేశాడండి. చూడండి, గురువుని అభిమానించే పరిస్థితి మనకు ఉంటుంది. ఎప్పుడైతే గురువుని, గురువు ఏదైతే చెప్పాడో మనం హాల్ నేర్చుకున్నామండి, మన హాల్ ఎలా ఉంటాయో ఆకారాలు ఎలా ఉంటుందో మనకు తెలియదు. గురువు గారు నేర్పుతారు, తర్వాత ఏంటంటే మనం రకరకాల ముగ్గులు వేసుకుంటూ పోగలుగుతాం, రకరకాల డిజైన్లు వేసుకుంటూ పోగలుగుతాం, అదే హాల్ని. అంటే అంటే గురువుని మర్చిపోతే ఎట్లా గురుద్ది, అసలు హాల్ అనేది రావు కదా గురువు లేకపోతే. కాబట్టి ఏంటంటే గురువును మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. గురువుని, గురువు ఏదైతే మనకు నేర్పాడో, ఇలా తల్లిదండ్రులు మన ఉనికి కారణం ఎంత అవుతారో, వాళ్ళ రుణం కూడా మనం తీర్చుకోలేము. అట్లనే గురువు ఏదైతే మీరు బతకడానికి, మీరు బతికి ఉండటానికి కారణం గురువే అవుతాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అటువంటి గురువుని, ఎటువంటి గురువు అయినా సరే, ఎవరికి ఎటువంటి గురువు అయినా సరే గురువుని మర్చిపోకూడదు. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఆయన ఎవరైతే క్రియేటర్ ఉన్నాడో ఆయన్ని మర్చిపోలేదు సుమా. తాను ఏం చేశాడంటే జస్ట్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. ఎలా ఎక్స్టెన్షన్ చేసుకొచ్చాడు, పర్సనల్ అకౌంట్ని ఎక్స్టెండ్ చేసి ఏం చేశాడంటే క్యాపిటల్ లయబిలిటీస్, అంటే లయబిలిటీస్ అంటే బాధ్యత, అంటే ఎవడికి బాధ్యత అండి, ఎవడో వ్యక్తికే బాధ్యత, అంతేగాని వస్తువు కాదు కదా బాధ్యత. సో లయబిలిటీస్ కూడా పర్సనల్ అకౌంట్స్ అవుతాయి, క్యాపిటల్ కూడా పర్సనల్ అకౌంట్ అవుతుంది. తర్వాత అసెట్స్ వచ్చేప్పటికీ మీకు రియల్ అకౌంట్స్లో అసెట్స్ అంటే ఆస్తులు, ఆస్తులు ఆయన ఏం కలపలేదు అలాగే ఉంచేసిన తర్వాత. తర్వాత ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అంటే నామినల్ అకౌంట్స్ వచ్చినప్పటికీ ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అంటే ఐదు భాగాలు చేసుకొచ్చాడండి. ఈయన చేసుకొచ్చిన తర్వాత చూసారా, గమ్మత్తు చూసారా, అక్కడ మూడు భాగాలు చేశాడు, మూడు రూల్స్ ఒకదానికి సంబంధం లేకుండా రూల్స్ చేసుకొచ్చాడు. ఇక్కడ ఐదు భాగాలు చేసి రూల్స్ రెండే చేశాడు, గమనించండి. దీంట్లో ఎక్కడ లింకేజ్ చేశాడంటే మీకు ఇప్పుడు రియల్ అకౌంట్ని, నామినల్ అకౌంట్ని ఒక పార్ట్లో మిక్స్ చేశాడు. అట్లనే పర్సనల్ అకౌంట్స్ని, నామినల్ అకౌంట్ని కూడా ఒక పార్ట్ని మిక్స్ చేశాడు. ఇది మీకు మీకు పూర్తి క్లారిటీ నేను మీకు ఇవ్వబోయే నోట్స్లో ఉంటుంది, పూర్తిగా చదువుకోవచ్చు, మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా అంటే హిస్టారికల్ మెథడ్, దీన్ని అమెరికన్ మెథడ్ ఆర్ అకౌంట్స్ ఈక్వేషన్ మెథడ్ అని అంటారు దీన్ని. కాబట్టి ఏంటంటే దీంట్లో ఐదు భాగాలు ఉంటాయి, దాంట్లో మూడు భాగాలు ఉంటాయి. రేపు జర్నలైజేషన్ చేసేటప్పుడు మీరు ఏది సులువుగా ఉంటే దాన్ని మీరు వాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ పాఠం మీకు నచ్చితే నచ్చినట్టుగా కామెంట్ చేయండి, నచ్చకపోతే గురువుగారు దీంట్లో కొంత లోపించింది, ఇంకొంచెం చెప్తే బాగుండేది, ఇంకొంచెం ఈ కార్నర్లో కొంత ఎలాబొరేషన్ చేస్తే బాగుంటుందంటే డెఫినెట్గా మీ కొరకు ఇంకో ఎక్స్టెండెడ్ వీడియో నేను పోస్ట్ చేస్తాను. తర్వాత ఏంటంటే మీ అందరి కోసం ఒక నోట్స్, పక్కా నోట్స్ ప్రాక్టికల్ వేలో తయారు చేసి పెట్టాను అని. కాబట్టి ఏంటంటే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ నోట్స్ కావాలి, ఇంటి దగ్గరే కూర్చొని నేను పరిపూర్ణమైన అకౌంటెంట్ కావడానికి నేను ఇల్లు చాలు నాకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి వెంటనే. తర్వాత నా మెయిల్ అడ్రస్కి మీరు రిక్వెస్ట్ పెట్టండి, మాస్టర్ మేము సబ్స్క్రైబ్ చేసాము, మాకు నోట్స్ టెస్ట్ పేపర్స్ పంపించండి అంటే మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి నేను పంపించిన ప్రతి టెస్ట్ పేపర్ ఆన్సర్ చేస్తే నేను దాన్ని వాల్యుయేషన్ చేసి తప్పులు దిద్ది ఎప్పటికప్పుడు మీరు ప్రోగ్రెస్ని మీకు తెలియజేస్తాను. కాబట్టి ఏంటంటే మీరు ఏ విధమైన శ్రమ లేకుండా, ఏ ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చునే మీరు ఒక పర్ఫెక్ట్ అకౌంటెంట్ అవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను, మిమ్మల్ని కూడా నమ్ముతున్నాను. కాబట్టి ఏంటంటే దీన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోకి వెళ్ళడానికి నేను సెలవు.